11 తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం వద్ద విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులు డిమాండ్ల సైతం బేఖాతరు చేస్తున్నారని అన్నారు. బోర్డు కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడాన్ని నిరసిస్తూ 3 రోజుల పాటు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కానున్నట్లు తెలిపారు. బోర్డు కార్మికుల 9 డిమాండ్లను పరిశీలించాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున నిరసనలు ఉద్యమాలు జేఏసీ తరఫున నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ పి కుటుంబారావు, విఆర్డి ప్రసాద్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ టి సీతారాములు, ఇంజనీర్ అసోసియేషన్ బ్రాంచ్ సెక్రటరీ వికే అప్పారావు, జి కరుణాకర్, విద్యుత్ శక్తి ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ ఎల్ మురళీకృష్ణ మరియు ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు. దానికి నో చెప్తుంది. అలాగే ఈపీఎఫ్ సిపిఎఫ్ చేయమని చెప్పేసి కూడా దాని మీద ఒక డిమాండ్ ఇచ్చింది, దానికి కూడా సమాధానం చెప్పట్లేదు. ప్రాజెక్టులో కొంత ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువగా ఉంది, ఎంప్లాయీస్ని పెంచమని చెప్పేసి కొత్త కొత్త శాంక్షన్ మనకి ఇవ్వట్లేదు. మేము ఏడిగా ఏమడిగినా సరే ఆ డిమాండ్ మీద కూడా బోర్డు మేనేజ్మెంట్ స్పందించట్లేదు. కాబట్టి దాని మీద సెంట్రల్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల విద్యుత్ ట్రాన్స్పోర్ట్ డిస్కమ్ జనకు మొత్తం కలిపి ఒక యాక్షన్ కమిటీకి ఏర్పడి బోర్డు మీద న్యాయ పోరాటం కోసం ఈ కమిటీ ఏర్పడింది. దాని నిమిత్తంగా రీజన్స్ ఉన్నటువంటి బాడీస్ కానీ ఇంజనీర్ అసోసియేషన్ కానీ మన అసోసియేషన్ కానీ మొత్తం కూడా కలిపి ఒక జాయింట్ యాక్షన్ కనపడి ఇవాళ ఈ మాకు నిరసన తెలుపు చేయడానికి మేము ఇక్కడ ఏర్పాటు జరిగింది. కాబట్టి మా యొక్క డిమాండ్స్ని మేనేజ్మెంట్కి తీసుకెళ్ళాం, సిపి ఇంజనీర్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్తాం. ఈ డిమాండ్స్ను పరిష్కారం చేయకపోతే త్వరలోనే మేము జరగబోయే కార్యక్రమం నిరహా తీసుకొని చేయడానికి కూడా సిద్ధపడ్డాం. కాబట్టి ఇక్కడి నుంచి మీ వీటిపిఎస్ నుంచి కూడా మేనేజ్మెంట్ ఎట్టిస్తున్నాం, ఏదైతే మేము డిమాండ్ ఇచ్చామో ఆ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి మేము గట్టిగా మేము పోరాడుతున్నాము, గట్టిగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క మిగతా కార్యక్రమ నాయకులు కూడా మాట్లాడతారని చెప్పేసి మా వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ తరఫున మేము చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. మొన్న మేనేజ్మెంట్ గారిని కలవడానికి జాయింట్ యాక్షన్ కమిటీ వెళ్ళినప్పుడు మేనేజ్మెంట్ కనీసం స్పందించలేదు. దానికి జాయింట్ యాక్షన్ కమిటీ ఈ యాజిటేషన్ ప్రోగ్రామ్ పిలిపించింది. దీంట్లో మెయిన్ డిమాండ్ ఏపీ జన్కో డైరెక్ట్గా కాంట్రాక్ట్ లేబర్కి వేతనాలు చెల్లించాలని, రెండో డిమాండ్ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అని, మూడోది అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ అని, ఇలాగ 9 డిమాండ్లతో మేనేజ్మెంట్కి లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇచ్చి యాజిటేషన్కి రావడం జరిగింది. ఈ యాజిటేషన్లో భాగంగా ఇవాళ రేపు ఎల్లుండ బ్లాక్ బేజెస్ ధరించి విధులకు హాజరవుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. జాయింట్ యాక్షన్ కమిటీ డాక్టర్ ఎన్టీటీపీఎస్లో లోకల్గా అన్ని యూనియన్లు అసోసియేషన్లతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి ఈ ప్రోగ్రాంలో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ నుంచి రోజు 26వ తారీఖు వరకు సెంట్రల్ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాచరణ ఇచ్చింది. ఈ కార్యాచరణని లోకల్ జాయింట్ యాక్షన్ కమిటీ అమలు చేసి ముందుకెళ్ళి మేనేజ్మెంట్ మెడల్ వంచి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మా డిమాండ్స్ సాధించుకుంటామని మరి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కనివరగా తెలియజేయడం అయింది. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.